నేను ఇంతకుముందే నేను ఫస్టే చెప్పిన మాట నీకు, ఇంతకుముందే ఎవరు కాదు విశ్వేశ్వరరెడ్డి గారు ఒకసారి అన్నారు. అన్నప్పుడే కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఎంతకైనా మంచిది పొలిటికల్ ఉన్న కదా, నేను కూడా మంత్రిగా చేసిన 2 సార్లు ఎమ్మెల్యే ఉన్నా ఎంతకైనా మంచిదని చెప్పి నేను కలెక్టర్ గారికి ఫోన్ చేశాను డైరెక్ట్. మా పిఏనే పోయింది అది సర్వే, ఆ సర్వే అంతా ఇచ్చేసే కాపీ కూడా, సర్వే కాపీ బాధపడుతూ ఉన్నారు వాళ్ళు. ఆ ఆఫీసర్లు వచ్చారు, వచ్చి మొత్తం అంతా సర్వే చేసి లేదని చెప్పి మా మార్క్ చేసి ఇచ్చిన దానికంటే ప్రకారంగానే అంతకుముందే నేను ఇరిగేషన్ వాళ్ళకి పిలిచిన, పిలిచేసి ఆ ఈ చెప్పేసి కరెక్టు ఇంతవరకు రాదని చెప్పి అంతవరకు ఆడే కట్టుకున్నాను. కాదు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే పిలిచిన, ఎమ్మెల్యే ఉన్నప్పుడు పిలిచిన, మంత్రి ఉన్నప్పుడు కాదు, ఎమ్మెల్యే ఉన్నప్పుడే పిలిచిన. అప్పుడే నాకు అప్పుడు ఇంత సీరియస్గా లేదు కదా, నా నా దాని మీద కూడా అప్పుడప్పుడు అంటుంటే నేను క్లియర్ చేసుకునే బాధ్యత నాకుంది కాబట్టి చేసుకున్నాను. ఇవన్నీ ఎందుకంటే మన తప్పని అనుకుంటే నాకు నోటీస్ ఇస్తే నేనే ముందు కూల్చేస్తా అంటున్నా కదా, ఇప్పుడు కూల్చేస్తే అయిపోయాయి కదా, నాకు రాలేదండి, రాలేదు కూల్చేస్తా, నోటీస్ వస్తే కూల్చేస్తా. ఇప్పుడు ఎందుకంటే చాలామంది కొట్టుకుపోయి ఆపుకున్నారు అందరూ. అరే ఉన్నది నాకు అందుకే దైన్యంతో చెప్తున్నా మీకు, నువ్వే అంటున్నావు నోటీస్ వస్తావు, నాకు నోటీస్ రాలేదు. నేను ఎందుకు చెప్తా అండి, నా వాళ్ళు ఇస్తే పూలుస్తా నేను. సర్వే చేసినాకనే తప్పు ఉంటే నా నేనే కూల్చేస్తా అంటున్నాను, కూల్చి పడేస్తాను. ఎందుకు కూల్స్తామండి, ఎందుకు కూల్చారో నాకు అర్థం కాదు. మాది ల్యాండ్ ప్రాపర్టీ అంతా ఆడ వ్యవసాయం చేసుకుంటాం మేము, రైతులేమో ఆడ మా ప్రాపర్టీ అది, మేము ఎందుకు కూల్స్తామండి అది. మేము తప్పని చేస్తే కూల్చేస్తాము, తప్పు లేనని ఉత్తమం నేనే ముందే కూల్చేసుకున్నా. అవును మా తాత గారు ఉన్న భూమి అండి అది, వారసత్వం వచ్చిన భూమి అది, ఇప్పుడు ఆ ముస్లింలు అమ్మినారు అమ్మిన ప్రకారం వచ్చిన భూమి. 14 ఎకరాలు అండి, 14 ఎకరాలు 14 గుంటలు. అన్న 20 ఏళ్ళ కింద ఉన్నాడు, మేము ఉన్నాక మా అబ్బాయి పేరు చేసుకున్నాము. ల్యాండ్ క్లియర్ ల్యాండ్ నాదే కాదు అది, అక్కడ రామరెడ్డి ఉన్నాడు, ఇంకో అతను లక్ష్మీనారాయణ ఉన్న, అందరం కలిసి కొనుక్కున్న ల్యాండ్ అది, పట్టా ల్యాండ్ అది. ఎవరైనా గవర్నమెంట్ ల్యాండ్ పెడితే అంత ఉంటే రుబ్బుకుంటారండి, కూర్చోదా పడేస్తారు అది. అయినా పోయిపోయి మేము గవర్నమెంట్ ల్యాండ్లో పోం, మాకు తెలుసు బాగా అది, ఎన్ని ఎక్కడైనా కూల్చేస్తారని తెలుసు అది. ఇప్పుడు నేను ఎట్లా చెప్పాలండి, ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ఆ ముఖ్యమంత్రి వాళ్ళు చేసిన దాన్ని ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ ముఖ్యమంత్రి గారు చేస్తుంది కాబట్టి ఎవరెవరు ఆలోచన తీరువో తీరుంటే దానికి నేను ఎట్లా చెప్తానండి. నేను అప్పుడు తప్పు చేయలేదు, ఇప్పుడు చేసినట్టు చెప్తాను. ఇప్పుడు ఏదో జరుగుతున్నదో స్పెషల్ కాబట్టి ఒక డిపార్ట్మెంట్ పెట్టి ఇప్పుడు స్పెషల్ చేస్తుంది కాబట్టి దానికి తప్పకుండా నా మీద వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాను, రోజు నా మీద వస్తుంది కాబట్టి. ఒక మంత్రి మీద వచ్చింది, మంత్రి చెప్పేసి అయిపోయింది. నాది ఒక ఇటుకే పెళ్ళి ఉంటే కూడా కూల్చేయమన్నాడు ఆ మంత్రి, లేక నాది కూడా ఇటుకే పెళ్ళి ఉంటే కూల్చేయమంటున్నా, చెప్పవలసిన బాధ్యత నా మీద చెప్తున్నా. ఓకే అందరికి నమస్తే. ఇక చూపిస్తాను 2005లో పర్మిషన్, 99లో ల్యాండ్ కొన్నాము, పట్ట ల్యాండు, ఇక ధరని ఇక గవర్నమెంట్ ఇచ్చిన సర్వే ఇది అఫీషియల్గా కరెక్ట్ ఉన్నది. లేటెస్ట్ ధరని ఇప్పుడు ఈ ధరనిలో రెవెన్యూ మినిస్టర్ అందరూ లేటెస్ట్ ధరని